గతంలో కంటే ఎక్కువగా కేసులను ఈ ఏడాది ఏసీబీ పట్టుకుందని ఏపీ ఏసీబీ డీజీ ఠాకూర్ వెల్లడించారు. కేసులను పట్టుకోవడం మాత్రమే కాకుండా వారి సస్పెన్షన్లు, అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం మీద ఈ ఏడాది దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. భారీ అక్రమ ఆస్తుల కేసులను ఈ ఏడాది గుర్తించి కేసులు పెట్టామన్నారు. ఆదాయ పన్ను శాఖ, ఈడీ శాఖలతో కూడా సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అవినీతికి కారణమవుతున్న లోపాలను సరిచేయడం మీద రీసెర్చ్ చేసి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ప్రజలను, విద్యార్థులను ఎక్కువగా అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అవినీతి వల్ల ప్రజలు, ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అభివృద్ది కూడా ఆగిపోతున్న పరిస్థితి వస్తుందని ఠాగూర్ అన్నారు. 13 జిల్లాల్లో ఏసీబీ కార్యాలయాలు సిద్దం అవుతున్నాయని తెలిపారు. తిరుపతి, ఏలూరు, విశాఖలో కార్యాలయాలు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి జీరోకి వెళ్లాలని సీఎం ఆదేశించారన్నారు. అవినీతి లేకపోతేనే రాష్ట్రం నెంబర్ 1కి వస్తుందనేది సీఎం ఆలోచన అని ఆయన తెలిపారు. టెక్నాలజీ, ప్రజల అవగాహన, ప్రజల ఫిర్యాదు మీద వేగంగా స్పందించడం ద్వారా వారికి నమ్మకం కలిగించడం వంటివి అవినీతి నిరోధకంలో పనిచేస్తున్నాయన్నారు. అవినీతి కేసుల్లో పట్టుబడిన నగదును వేగంగా వెనక్కి ఇచ్చేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం ఏసీబీకి పూర్తి సహకారం ఇవ్వడంతో పాటు టెక్నాలజీ వినియోగించుకోవాలని ఆదేశించిందన్నారు. ఇది సమిష్టి కృషితోనే సాధ్యమైందని, ఏపీ వేగంగా అభివృద్ది జరగాలంటే ప్రభుత్వ శాఖల అవినీతి తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. ఆ దిశగానే పనిచేస్తున్నామన్నారు. బట్ మీ అందరికీ తెలుసు, క్వాలిటీ ఇస్ మచ్ సుపీరియర్ కంపేర్ టు 16, అండ్ ఇంకా ఒక నెల ఉంది, ఇట్ విల్ గో క్లోజర్ టు దాట్. ఇట్ మే బి 45, ఇట్ మే బి 46 ఆర్ 50. నెక్స్ట్, లాస్ట్ టూ త్రీ టైమ్స్ మీకు చెప్పాను, వీఆర్ గివింగ్ ఎంఫసిస్ ఆన్ రిటర్న్ ఆఫ్ ద ట్రాప్ మనీ. సో దీనికి లాస్ట్ 1 ఇయర్ వీ హ్యావ్ రిటర్న్ 50 lakh ఆఫ్ మనీ టు ద కంప్లైనెంట్. ఇంకా ఆల్మోస్ట్ 40 lakh పైప్ లైన్ లో ఉంది. రీసెంట్ టైంలో మీరు చూసారా, 1 కేసులో 7 lakh, 1 కేసులో 5 lakh. సో అన్ని కూడా ప్రాసెస్ లో ఉంది. బై మార్చ్ వీ విల్ బి ఏబుల్ టు పే అనదర్ 50 lakh. సో ఆల్మోస్ట్ 1 crore వరకు ఈ 50 lakh లో పాత అన్ని డ్యూస్ క్లియర్ చేసాము, అండ్ రీసెంట్ టైంలో వచ్చిన అన్ని కూడా క్లియర్ చేస్తాము. బట్ బిఫోర్ మార్చ్ వీ విల్ బి ఏబుల్ టు పే. నెక్స్ట్, ఇది కన్విక్షన్. అదే మనకి ఒక వన్ ఎంఫసిస్ ఇస్ ఆన్ కన్విక్షన్ ఆల్సో. మీరు కూడా అంద మళ్ళీ మళ్ళీ అదే కన్విక్షన్ వచ్చినప్పుడే దానికి ఇంపాక్ట్ ఉంటుంది. అదర్వైజ్ ఫైనలీ అన్ని ఎఫర్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్విటల్ రాగానే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. దెన్ సో మనకి దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రయారిటీ ఏరియా, మోర్ నంబర్ ఆఫ్ కన్విక్షన్. దాని డైరెక్షన్లో మీకు తెలుసు, సిఎస్ గారు లెవెల్లో మీటింగ్, విజిలెన్స్ కమిషనర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది. మోర్ నంబర్ ఆఫ్ కేసెస్ వీఆర్ ఇన్సిస్టింగ్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్. డిపార్ట్మెంటల్ యాక్షన్ లేకుండా ఎక్కడెక్కడ సీరియస్ కేసెస్ ఉన్నాయి, ఏసీబీ ఈజ్ ఇన్సిస్టింగ్ ఫర్ ప్రాసిక్యూషన్. సో ఈ 16లో 38 కన్విక్షన్, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 39 కన్విక్షన్. నెక్స్ట్ కావాలంటే దీస్ ఫిగర్స్ ఐ కెన్ గివ్ యూ, ఈ బేసిక్ ఫిగర్స్ మీకు ఇస్తాను. సో రఫ్లీ మనకి వీఆర్ అరౌండ్ 65%. సో దిస్ ఈస్ రీజనబుల్లీ గుడ్ రేట్ ఆఫ్ కన్విక్షన్. ఐ థింక్ సిబిఐ అరౌండ్ 60-65 లెవెల్లో ఉంది. సో ఎనీవే వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఫర్దర్. ఒకటి అంటే కొత్త కోర్ట్ వచ్చింది రాజమండ్రిలో, దెన్ వీఆర్ ట్రయింగ్ టు మోర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ ఆల్, వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. నెక్స్ట్, నౌ వాట్ వాజ్ హ్యాపెనింగ్, ఇంకా ఒకటి అంటే కన్విక్షన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్యూజ్డ్ ఆఫీసర్ దే వేర్ ట్రయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ మెథడ్ టు అవాయిడ్ ఫైనల్, అదే అంటే డిస్మిసల్ కానీ రిటైర్ అయిన వాళ్ళు స్టాపేజ్ ఆఫ్ కన్విక్షన్ ఏదో కారణం పెట్టుకుని వాళ్ళు డిలే చేస్తూ ఉంటారు ఇంత ముందు. సో మన నోటీస్లో వచ్చిన తర్వాత దాన్ని లిస్ట్ తయారు చేసి సిఎస్ గారి దగ్గర తీసుకువెళ్ళాము. సిఎస్ గారి మీటింగ్ పిలిచి now we are monitoring this also. So as a result, ee 1 year lo 17 dismissal have been effected, 17 and 9% ki those who have retired already complete the stoppage of pension. Next, ee just to have a few important cases. Ganeshwara, inspector of survey, actually మీకు ఫ్రాంక్ గా చెప్పాలి అంటే చేసిన ముందు ఏదో పెద్ద కేసు ఏదో లేదు, చిన్న కేసు ఉంది. బట్ వన్స్ వీ వెంట్ ఇన్ టు చాలా వరకు 5 ఇయర్స్ లో ఆయన ఇంత సంపాదించారు. దిస్ మ్యాన్ ఈ 2009 లో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది ఆయన మీద.
2009 one or two years varku ana suspension lo unnaru. So 2012 nunchi he has made this much of property. Name ant, aim, whatever meek ichanu adhe property are enmeshed during last 5 years only. And muttam service ki kaadu. Okay, so ipuru just brief about him. Nine criminal, aina meeda nine criminal cases unnai. Four times ina suspend ainaru. He has taken divorce from his wife to just to, you know, so that his wife properties are not his property. So, of course, manaki danki counter cheyatanki manaki vere method unnai vala chestunam. That investigation gurichi meeku clear ga chepumu, but that can be easily disproved. Adha pedda ibbandi ledu, we can disprove it. And then, antamundu June nelalo, we caught this Vishakha rural tahsildar Majji Shankar Rao. Ee Shankar Rao to inaki link unnai. Actually idru kalsi chesaranni. Meeru sit gurinchi chustunaru kada. So main hastam this man surveyor and Majji Shankar Rao chesaru. Yanni record.